Back to news. TRS MLA ప్రలోభాల కేసులో మొయినాబాద్ పోలీసులు దాఖలు చేసిన మెమోను ACB కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో అడ్వకేట్ శ్రీనివాస్ ను నిందితుడిగా చేరుస్తూ మొయినాబాద్ పోలీసులు దాఖలు చేసిన మెమోను ACB కోర్టు కొట్టివేసింది. అక్టోబర్ 26న మొయినాబాద్ ఫామ్ హౌస్లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని నమోదైన కేసులో ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులతో సంబంధం ఉందనే విషయమై పలువురిని సిట్ విచారించింది. ఈ క్రమంలోనే అడ్వకేట్ శ్రీనివాసను గత నెల 21న సిట్ బృందం విచారించింది. నవంబర్ 21-22 తేదీల్లో కూడా శ్రీనివాస్ను సిట్ బృందం విచారించింది. ఆ తర్వాత ఈ కేసులో A7 నిందితుడిగా అడ్వకేట్ శ్రీనివాస్ను చేరుస్తూ మొయినాబాద్ పోలీసులు మెమో దాఖలు చేశారు. ఈ మెమోను ACB కోర్టు తాజాగా కొట్టివేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా బ్యూరో చీఫ్ నేతాజీ ఉన్నారు. నేతాజీ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కొనుగోలు కేసు ఉందో అందులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ అప్పుడు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రామచంద్ర భారతి, సింహయాజీ, నందు. ఆ తర్వాత వాళ్లతో ప్రమేయం ఉండడంతో అడ్వకేట్ శ్రీనివాస్ ని కూడా 2 రోజుల పాటు విచారించారు. నవంబర్ 21-22 తేదీలో 2 రోజుల పాటు సిట్ బృందం శ్రీనివాస్ ని విచారించింది. అనంతరం మెమోను కూడా ఏసీబీ కోర్టు సిట్ అన్నది దాఖలు చేసింది. అయితే ఆ మెమోను పరిశీలించిన ఏసీబీ కోర్టు సిట్ దాఖలు చేసిన మెమోను రిజెక్ట్ చేసిందని చెప్పాలి. దాన్ని కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ కి ఊరట లభించిందని మనం చెప్పాలి. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి టీవీ ఆనంద్ నేతృత్వంలో ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే సిట్ ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే పలువురు వ్యక్తులను ఆ కొనుగోలు కేసుకు సంబంధించి ప్రమేయం ఉందన్న కోణంలో సిట్ బృందం అయితే విచారిస్తుంది. అందులో భాగంగానే ఈ నవంబర్ 21-22 తేదీల్లో అడ్వకేట్ శ్రీనివాస్ ను విచారించింది. తాను ఏం చెప్పదలుచుకున్నది కూడా చెప్పారు. దానికి సంబంధించిన మెమోను మొయినాబాద్ పోలీసులు ఏసీబీ కోర్టు దాఖలు చేస్తే ఆ సిట్ దాఖలు చేసిన మెమోను కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. నేతాజీ, అయితే పోలీసులు దాఖలు చేసిన మెమోను ఏసీబీ కొట్టివేయడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చంటారు? అయితే సిట్ ఏదైతే ఉందో ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధారాలను సమర్పించడంలో విఫలమైందన్నట్టుగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో విచారణలో ఏవైతే ఈ ఆధారాలను సమర్పిస్తారో ఆ ఆధారాలను బేస్ చేసుకుని కోర్టులో నిర్ణయం తీసుకుంటాయి. అందులో మరి సిట్ 2 రోజుల పాటు విచారించినప్పటికీ మరి ఎలాంటి ఆధారాలు ఆధారాలను అక్కడ చూపించడంలో విఫలమైందన్నట్టుగా మనం చెప్పాలి. లేదంటే ఖచ్చితంగా ఆ మెమోను కొట్టివేసే అవకాశమే లేదు. ఏదేమైనా కూడా ఆ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఫర్దర్ గా మరి శ్రీనివాస్ కు సంబంధించిన ప్రమేయం ఏమైనా ఉందా ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో, లేదంటే ఆ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి కేవలం అతను ఒక సాక్షిగానే ఉంటాడా అన్నది కూడా చూడాలి. ఈ కేసులో మాత్రం ఒకవైపు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తును అయితే కొనసాగిస్తూనే ఉంది. అందులో భాగంగా ఇప్పటికే పలువురిని విచారించినప్పటికీ అడ్వకేట్ శ్రీనివాస్ కేవలం ఆయన ఒకటే చెప్పారు. ఆ రామచంద్ర భారతి కావచ్చు, సింహయాజి కావచ్చు, నందు కావచ్చు. నాకు మామూలుగానే తెలుసు, సింహయాజికి నేను
ఎందుకంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను, కేవలం పూజలు చేయించుకుని పూజలు చేయించుకోవడానికి నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను అన్నట్టుగా ఆ చిట్టు దర్యాప్తులు బాగా చెప్పారు. ఇటు ఇద్దరి వర్షంతో నిన్న కోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ మొయినాబాద్ పోలీసులు దాఖలు చేసిన మెమోని అయితే కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ కి ఊరట లభించిందని మనం చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నేతాజీ.